రాజమహేంద్రవరం నగరానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఒక ప్రధాన అసెట్ గా ఉంటుందని అటువంటి సమయంలో దాని వ్యతిరేకించడం ప్రతిపక్ష పార్టీల నాయకులకు తగదని టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జియోన్ ఆందుల పాఠశాల అనధికారికంగా నడుస్తోందని చాలా కాలం నుంచి ఖాళీ చేయాలని చెబుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పుడు మెడికల్ కళాశాల అవసరం నిమిత్తం ఈ స్థలాన్ని ఖాళీ చేయాలంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎంపీ మార్క్ హని భారత్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మెడికల్ కళాశాల పెడితే ఎంతో మంది పేదలకు వైద్య సహాయం అందుతుందనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారన్నారు. గౌతమి జీవకారుణ్య సంఘానికి దాత ఇచ్చిన 19 ఎకరాల్లో 3 ఎకరాలు ఆర్టీఓ కార్యాలయానికి, ఎకరం స్థలం దేవాదాయ శాఖ డీసీ కార్యాలయానికి తీసుకున్నారని, అక్కడ ఇంకా చాలా స్థలం ఉందని, వృద్ధులు వికలాంగులను ఆదుకోవాలన్నదే దాత ఉద్దేశం కాబట్టి అక్కడ స్థలాన్ని ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు కోరితే స్థలం కావాలని అడగటానికి నేను సిద్ధమేనని ప్రకటించారు. అనాథలకి, వృద్ధులకి, లేకపోతే వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ ల్యాండ్ ఉపయోగించండి అని చెప్పి ఆవిడ వీలునామా రాసింది. ఆవిడ వీలునామాకి వ్యతిరేకంగా ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ 3 ఎకరాలు పోయారు, అలాగే ఈ గోరక్ష సమితికి 3 ఎకరాలు వేశారు, ఎండోమెంట్స్ వాళ్ళు డీసీ ఆఫీస్ కట్టుకోవడానికి, గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి 1 ఎకరాలు వేశారు. ఇలాంటి ఆటలకి కాదు, ఆవిడ ఇవ్వాలి. ఏదైతే ఆశయో ఆవిడ ఆశయం ఏంటంటే వృద్ధులకి, కుష్ఠరోగులకి, అనాథలకి, అలా వికలాంగులకి, అందులకి, అందరికీ అక్కడ ఆశ్రయం కల్పించమని చెప్పి ఆవిడ వీళ్ళందరూ రాసింది. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే మరి ఇవి జీవనందరి పాఠశాలలో ఉన్నటువంటి అంగవికలు ఉన్నారో, వీరు అందులో ఉన్నారో, వాళ్ళకి దేవకారణ సంఘంలో కొంత ల్యాండ్ ఎలక్ట్ చేయమని అడగండి. దాని రైట్ ఉంది, యాజమాన్య వీలునామా ప్రకారం వాళ్ళకి ఆ రైట్ ఉంది, అది ఇవ్వవలసిన అవసరం కూడా ఉంది. ఇమ్మని చెప్పి పోరాటం చేసి వాళ్ళకి ల్యాండ్ ఇప్పించండి, అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, రాజమండ్రి ప్రజలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతేగాని ఆడి దమ్మనోడు తీయాలంటే ఈడేదో ముస్లిం మోహన్ గారు పేరెంటర్గా ఉంటే తీసేయలేమో ఎంపీ భర్త అనుకుంటే ఎందుకు లేని పోని మాటలు మాట్లాడుతూ అనవసరం. ఈవేళ నేను చెప్తున్నాను, నేను ఈవేళ మంజీరా హోటల్కే 10 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. అదే కనుక ల్యాండ్ ఈవేళ కనుక గవర్నమెంట్ మన ప్రభుత్వ కాలేజీ కనుక ఉండుంటే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ఒక ప్రపోజల్ రెడీగా ఉంది. ఎందుకంటే మంజీరా హోటల్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి మంజీరా కాన్ఫరెన్స్ హాల్ని మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్గా, మంజీరాలో ఉన్నటువంటి హోటల్ని మెడికల్ కాలేజీ స్టాఫ్కి క్వార్టర్స్గా ఉపయోగించాలనే ప్రపోజల్ ఆల్రెడీ ఉంది. రేపు మెడికల్ కాలేజీ కోసం ఈ మంజీరా హోటల్ని, మంజీరా కాన్ఫరెన్స్ హాల్ని తీసేసుకున్నాక దాచిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే గతంలో మురళీ మోహన్ గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 360 ఎకరాలు ఉండగా ఇంకా 780 ఎకరాలు కావాలని చెప్పి ల్యాండ్ అంతా అక్విజిషన్ చేయడం జరిగింది. అప్పుడు నాది కూడా 4 ఎకరాలు పోయింది. నాది మద్రాసు నుంచి వచ్చి రిసార్ట్స్ కట్టుకుంటామంటే ఎకరానికి 3 కోట్లు అడిగితే నేను ఏమన్నా నేనే కడతాను రిసార్ట్స్ అంటే ప్రభుత్వాలు తీసుకుని 47 లక్షలు ఇచ్చాను. నాకు 10 కోట్ల రూపాయలు నష్టం పోయింది. దాని గురించి నేను ఆల్రెడీ ల్యాండ్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేశాను. 5 ఏళ్ళ నుంచి వైజాగ్ ల్యాండ్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేశాను. 5 ఏళ్ళ నుంచి వైజాగ్ ల్యాండ్ ట్రిబ్యునల్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ల్యాండ్ ఎక్కువ వస్తుందో లేదో తెలియదు. నాకు 12 కోట్లు రావాలంటే 2 కోట్లు ఇచ్చారు. ఒక్కొక్కసారి ప్రభుత్వం అభివృద్ధి పథకాల కొరకు ల్యాండ్ తీసుకున్నా, లేకపోతే సైట్స్ తీసుకున్నా, ఏది ఎక్వైర్ చేసుకున్నా కొంతమంది నష్టపోవాల్సి ఉంటుంది. అది తప్పదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఎవరు ఆపే పరిస్థితి కాదు, ఎవరు ఆపలేదు. అందుగురించి దయవుంచి ఎవరైతే నిన్న యాజిటేషన్లో మరి మద్దతు పలికి రకరకాల పరికరం, మీరందరూ కూడా ఈ జీవనందరి పాఠశాల ఎదుర్కొండగానే డీసీ ఆఫీస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు అనాథలు జరిగి ఎన్ని ఆక్యుపై చేశారు, జీవనందరి పాఠశాల కూడా జీవకాలిక సంఘంలో కొంత ల్యాండ్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి పోరాటం చేసి ఆ ల్యాండ్ వాళ్ళకి ఇప్పించండి. కొంత ల్యాండ్ ఇప్పితే ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు, ప్రజలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, అక్కడ ఉన్నటువంటి అందరూ విద్యార్థులందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి మీకు కూడా రమ్మంటే నేను కూడా రావడానికి రెడీగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇన్స్పెక్షన్ రిపోర్ట్
ఆర్బీఐ రిపోర్టు మొన్న వచ్చింది మాట. దాంట్లో దేవుడు ఏంటంటే ఎటువంటి పెనాల్టీ వేయలేదు, బిజినెస్ పరంగా బీ గ్రేడ్ ఇచ్చారు, బిజినెస్ బాగా చేశారు మీరు, చాలా బాగుంది అని ఎంత ఊపిరి పీల్చుకున్నాను. నా వ్యక్తిగతంగా అయితే అనుకున్నా 10 లక్షల నుంచి 10 లక్షలు 80% పెనాల్టీ పడుతుంది